అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో చైత్రమాసంలో ఏప్రిల్ 27వ తేదీ శనివారం రోజునైతే మనము సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాలండి. ఈ రోజున పూర్తి పూజా విధానం ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి సాయంత్రం చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు విధి విధానాలు, పూజా నియమాలు ఏమిటి, ప్రతి ఒక్కటి క్లియర్గా నేను ఈ వీడియోలో అందిస్తున్నానండి. వీడియోని మాత్రమే స్కిప్ చేయకుండా చూడండి. సంకటహార చతుర్థి వ్రతం అంటే మానవులను కష్టాలను కట్టెక్కించే వ్రతమే సంకటహార చతుర్థి వ్రతం అండి. ఇక మనకి సమస్య తీరదు అని పూర్తిగా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒక సంకల్పం తీసుకొని ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని కనుక చేస్తే తప్పకుండా ఫలితం అనేది చాలా శీఘ్రంగా మీకు తెలుస్తుందండి. అంతటి విశేషత ఉందండి ఈ వ్రతానికి. నేను పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి, ఈ వ్రతం నేను 3 సంవత్సరాల నుంచి అయితే నేను చేస్తున్నానండి. నాకు 3 ఇయర్స్ నుంచి కూడా నాకు ఆ వినాయకుడి దగ్గర నుంచి మంచి ఫలితాలే వచ్చాయండి. అతి శీఘ్రంగా అంటే మనము ఏదైనా సంకల్పం తీసుకోవాలండి, మొదటగా అయితే 3 నెలలు కానీ, 5 నెలలు కానీ, లేదా 9 నెలలు కానీ, లేదా మీ సంకల్పం తీరేంత వరకు చేస్తాను అని మీరు ఒక సంకల్పం అయితే తీసుకోవాలండి. ప్రతి నెల కూడా మనకి పౌర్ణమి తర్వాత బహుళపక్షంలో వచ్చే చతుర్థి తిథిన అంటే చవితి తిథిన మనకి సాయంత్రం ప్రదోష సమయంలో చవితి తిథి అయితే ఉండాలండి. ఆ సమయంలో ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున మనము సంకటహార చతుర్థి వ్రతంగా అయితే మనం జరుపుకుంటాము. ఈ సంకటహార చతుర్థి వ్రతం రోజున ఉదయాన్నే మీరు ముడుపు అనేది కట్టుకోవాలండి. ముడుపు ఎలా కట్టుకోవాలి అంటే ముందుగా అయితే మీరు ఒక వస్త్రాన్ని అయితే తీసుకోవాలండి. ఎరుపు కానీ, పసుపు కానీ, పచ్చ కానీ, బ్లూ కానీ ఏదైనా సరే ఒక వస్త్రాన్ని అయితే తీసుకోవాలండి. నలుపు వస్త్రం అయితే తీసుకోకూడదు. ఆ వస్త్రానికి 4 వైపులా మీరు కుంకుమ, పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకోవాలండి. తర్వాత 3 పిడికిళ్ళ బియ్యం అనేది వేసుకోవాలి. బియ్యం అనేది మీరు ఆ ముడుపులోని బియ్యాన్ని అయితే తర్వాత మీరు నైవేద్యంగా చేసుకోవాలండి. మీరు ఎంత తినగలరో అన్ని మాత్రమే మీరు కొద్ది కొద్దిగా వేసుకోండి. మరి ఎక్కువ వేసేసుకొని వేస్ట్ అయితే చేయొద్దండి. ఎందుకంటే ముడుపు అనేది స్వయంగా మనము ఆ స్వామికి కడతాం కాబట్టి ఆ బియ్యం అనేది వేస్ట్ చేయకూడదు. కాబట్టి ఒక వస్త్రం తీసుకొని ఇలా 4 వైపులా పసుపు కుంకుమలు పెట్టుకొని 3 పిడికిళ్ళ బియ్యం అయితే వేసుకోవాలండి. తర్వాత అందులో కొద్దిగా పసుపు కుంకుమని అయితే వేసుకోవాలి. తర్వాత 2 తమలపాకులని, ఒక్కలని, 2 ఎండు ఖర్జూరాలను అయితే వేసుకోవాలండి. తర్వాత మీ శక్తి కొలది మీరు దక్షిణగా ఎంతైనా సరే 11 రూపాయలు కానీ, 51 రూపాయలు కానీ, 116 రూపాయలు కానీ ఎంతైనా సరే అండి మీ దక్షిణగా మీరు అందులో పెట్టుకొని ఒక పుష్పం అనేది పెట్టుకొని మీరు ఆ ముడుపు మీద 2 చేతులు పెట్టుకొని మీ యొక్క సంకల్పం అనేది చెప్పుకోవాలండి. ఇలా ముడుపు కట్టేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదండి. మీ యొక్క సంకల్ప సంకటహార చతుర్థి వ్రతం రోజున ఉదయాన్నే మీరు తలస్నానం చేసుకొని తర్వాత దేవుని గదిని, ఇంటిని శుభ్రం అనేది చేసుకోవాలండి. ముఖ్యంగా అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం అనేది ఉండాలండి. సాయంత్రం ఉపవాసం అనేది మీరు చంద్రునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత విరమించాలి. ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు ఏదైనా సరే పాలు, ఫ్రూట్స్ అలాంటివి తింటూ ఉన్నా కూడా సరిపోతుందండి. ఎందుకంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం హెల్త్ను చూసుకుంటూ కూడా మనము ఉపవాసం అనేది చేసుకో, హెల్త్ను కూడా మనం చూసుకుంటూ ఉండాలి కదా అండి. కాబట్టి మీరు మీ శక్తి కొలది మీరు ఉండగలను అనుకుంటే మాత్రమే మీరు ఉపవాసం ఉండాలండి. ఉపవాసం అంటే జస్ట్ మనము దేవుడికి దగ్గరగా ఉండి పూజ అనేది చేసుకోవడము. ఉదయాన్నే మీరు ఇంట్లోనే దేవుని మందిరంలోనే వినాయకుని ఫోటో దగ్గర పుష్పాలు అన్నిటిని పెట్టుకొని దీపారాధన చేసుకొని ముడుపు అనేది కట్టుకొని స్వామివారి దగ్గరే పెట్టుకోవాలండి. సాయంత్రం మీరు ప్రదోష సమయంలో 5:30, 6:30 లోపల మీరు ప్రదోష సమయంలో వినాయకుని దగ్గర ఉన్నటువంటి ముడుపుని తీసి అందులోని బియ్యాన్ని మీరు నైవేద్యం అనేది చేసుకోవాలండి. ఏదైనా సరే బెల్లం పాయసం కానివ్వండి, బెల్లం పరమాన్నం కానివ్వండి, ఏదైనా సరే నైవేద్యం చేసుకొని అప్పుడు మీరు సంకష్టహార గణపతికి మీరు షోడశోపచారాలతో పూజ అనేది చేసుకోవాలండి. ఒకవేళ మీకు మంత్రాలు ఏవీ తెలియవు, మీ దగ్గర సంకష్టహార చతుర్థి పుస్తకం అనేది లేదు, అలాంటప్పుడు మేము ఎలా చేయాలండి పూజ అంటే, ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని కూడా మీరు చేసుకోవచ్చండి. ఉదయం ముడుపు కట్టుకొని ఆ ముడుపులోని బియ్యాన్ని తీసుకొని మీరు సాయంత్రం ఏదైనా నైవేద్యం చేసుకొని గణపతి దగ్గర పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోవాలండి. పూజ అనేది ముందుగా మీరు పసుపుతో చిన్న గణపతిని చేయాలండి. ఈ పూజలో తప్పకుండా మీరు 2 గణపతులను అయితే చేయాలండి. ఒక గణపతి మీరు పసుపుతో చేసుకోవాలి, మరొక గణపతి మీరు సంకష్టహార గణపతిగా మీరు ఆరాధన చేయాలి. అదేంటండి 2 గణపతులు, ఎవరైనా ఒకరే కదా అండి అంటే ఒకటే అండి. కానీ మనకి గణపతిలో చాలా రూపాలు అయితే ఉంటాయండి. మనము ఏదైనా సరే పూజ చేసుకునేటప్పుడు మొదటిగా మనము విఘ్న నివారకుడు గణపతిని అయితే ఆరాధించాలి అని మన శాస్త్రం చెప్తుందండి. కాబట్టి ఏదైనా సరే మన వ్రతాలు ఆచరించేటప్పుడు, నోములు ఆచరించేటప్పుడు తప్పకుండా మనము ఆదిదేవుడు గణపతిని అయితే మనము ప్రార్థించవలసి ఉంటుంది. పసుపుతో చిన్న గణపతిని చేసుకొని మీరు అక్షింతలతో కానీ, పుష్పాలతో కానీ మీరు పంచోపచార పూజ కానీ చేసుకోవచ్చండి. లేదు మీకు షోడశోపచార పూజ అనేది తెలిస్తే మీరు ఆ పూజ కూడా చేసుకోవచ్చండి. మీరు పంచోపచార పూజ అంటే ఏం లేదండి,
గంధం, అక్షింతలు, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం ఇవి ఐదుటిని మీరు సమర్పించి మీరు చిన్న పసుపుతో చేసిన గణపతికి పూజ అనేది చేసుకోవాలండి. ఒకవేళ పసుపుతో చేయలేకపోయినా మీ దగ్గర గణపతి విగ్రహాలు రెండు కనుక ఉంటే గణపతి విగ్రహాలు అనేటివి మీరు ఒకటి పెట్టుకోవచ్చండి. తర్వాత మీరు ఈ గణపతికి పూజ అంతా అయిన తర్వాత సంఘష్టహార గణపతి అంటే మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటో కానీ, లేదు మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం కానీ పెట్టుకోవాలండి. నేనైతే ప్రతీ నెల కూడా ఎక్కువగా అంగు ఆర్పాటం అలాంతా ఏమి చేసుకోనండి. నాకు తృప్తిగా నేను నా భక్తితో నేను ఎలా చేసుకుంటానో అలా మాత్రమే నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అందిస్తున్నాను. ఫస్ట్ వారం మాత్రం నేనైతే ఈ పూజ చేసుకునేటప్పుడు వినాయకునికి కుడుములు, ఉండ్రాళ్ళు ఇవన్నీ సమర్పించానండి. నేను తర్వాత చివరి వారంలో నేను ఇవన్నీ చేసుకొని సమర్పించాను. ప్రతి వారము చేయాలి అంటే మనకి ఒక్కొక్కసారి అన్నీ మనకు సిచ్యువేషన్స్ కరెక్ట్గా ఉండాలి. అన్నీ నా శక్తి కొలది నేను నైవేద్యం అనేది పెట్టుకున్నానండి. ముడుపులోని నైవేద్యం పెట్టుకోవచ్చు, అలానే మీరు మీ శక్తి కొలత ఏదైనా సరే ఇంకా నైవేద్యాలు చేసుకుంటే అవి కూడా పూజలో పెట్టుకోవచ్చు అండి. సంఘష్టార గణపతికి మీరు ముందుగా పూజ అనేది చేసుకోవాలి. గణపతికి మీరు షోడశోపచార పూజ తెలిస్తే అర్ఘ్యపాద్యాలను సమర్పించి గణపతికి మీరు అష్టోత్తర శతనామావళి మంత్రాలను అయితే పఠించాలండి. ఒకవేళ మీకు మంత్రాలు ఏవి తెలియకపోతే అక్షంతలతో ఓం సంఘష్టార గణపతియే నమః అనే యొక్క ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు పఠించి అక్షంతలతో కానీ పుష్పాలతో కానీ గణపతికి ఈ ప్రత్యేకమైనటువంటి రోజున గరికతో పూజ అనేటివి చేస్తారండి. గరికతో కూడా మీరు అష్టోత్తర శతనామావళి పూజను అయితే చేసుకోవచ్చు అండి. తర్వాత మీరు గణపతికి పూజ అంతా అయిన తర్వాత గణపతికి మీరు టెంకాయ అనేది సమర్పించాలండి. టెంకాయ అంతా సమర్పించి ముడుపులోని బియ్యంతో మీరు నైవేద్యం చేస్తారు కదా అండి, ఈ నైవేద్యాన్ని కూడా మీరు సమర్పించి చివరిగా మీరు మంగళహారతి అనేది ఇవ్వాలండి. మీరు ఈ పూజ అంతా అయిన తర్వాత ఏం చేయాలి అంటే మీరు చంద్రోదయం వరకు వెయిట్ చేయాలండి. మీరు ఒకవేళ ఆరోగ్య రీత్యా మీరు ఉపవాసం అనేది ఉండలేము, అంతవరకు ఉండలేమండి. మా ఏరియాలో చంద్రుడు రాలేదు, వర్షం వస్తుందండి, మాకు చంద్ర దర్శనం కనిపించదు అలా అనుకున్నప్పుడు మీరు మీ దగ్గర సాయంత్రం కనుక ప్రదోషం టైంలో పూజ అంతా అయిన తర్వాత మీ దగ్గర చంద్రుని ఫోటో కనుక ఉంటే ఆ ఫోటోను చూసి మీరు చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. అర్ఘ్యం అనేది మనము రెండు రకాల పద్ధతులు అయితే ఇస్తామండి. ఒకటేంటంటే మనం చంద్రుణ్ణి చూస్తూ కింద మనం ఒక పళ్ళాన్ని పెట్టుకొని ఒక రాగి చెంబులో కానీ ఇత్తలి చెంబులో కానీ ఏదైనా సరే మనం ఒక గ్లాస్లో కానీ మట్టి కుండలో కానీ మీరు నీటిని తీసుకొని అందులో పుష్పము, కొద్దిగా అక్షింతలను వేసుకొని మీరు చంద్రుణ్ణి చూస్తూ ఓం చంద్రదేవాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అని మీరు 3 అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. పైనుంచి నీటిని వదులుతూ కింద పళ్ళెంలో పడేలాగా మీరైతే అర్ఘ్యం అనేది ఇవ్వాలి. ఒకవేళ మీకు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ లేదు అనుకున్నప్పుడు ఏదైనా ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలోని కొద్దిగా అక్షింతలు, పుష్పం అనేది చేతిలో తీసుకొని 3 మీరు ఆ పళ్ళెంలో నీటినైతే చేతి మీద పోసుకుంటూ ఓం చంద్రదేవాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి, ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి, తృతీయ అర్ఘ్యం సమర్పయామి అని మీరు ఈ విధంగా 3 అర్ఘ్యం అనేది ప్లేట్లో అయితే వదిలేసుకోవాలండి. ఇలా మీరు అంతా అర్ఘ్యం అన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు తప్పకుండా కథనైతే వినొచ్చండి. ఈ విధంగా ప్రతీ నెల కూడా సంఘష్టార చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించాలండి. ఇప్పుడు చాలామందికి రకరకాల సందేహాలు అనేటివి వస్తూ ఉంటాయండి. ఒకవేళ మీరు 5 కానీ 9 కానీ సంకల్పం అనేది తీసుకున్నారు, ఒకవేళ మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే ఆ నెలని స్కిప్ చేసి తర్వాత నెల నుంచి అయితే మీరు కౌంట్ చేసుకోండి. కానీ వీలున్నంత వరకు మొదటి 2 చేసే సంఘష్టార చతుర్థి వ్రతము ఎటువంటి ఆటంకం లేకుండా మీరు ప్రారంభిస్తే మంచిది అని చెప్తారండి. తర్వాత ఇంకా చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే మా దగ్గర గరిక లేదండి, పుష్పాలు లేవండి, మేము ఎలా పూజ చేసుకోవాలి అంటే పర్లేదండి, మీరు నిండు భక్తితో అక్షింతలతో పూజ చేసినా కూడా సరిపోతుందండి. తర్వాత పసుపు గణపతిని పూజ అంతా అయిన తర్వాత ఏం చేయాలి అంటే పసుపు గణపతిని ఏదైనా సరే మంచి నీళ్ళల్లో కలిపేసి చెట్టు మొదల్లో అయితే మీరు కలిపేయచ్చండి. లేదు అంటే ఆ పసుపు గణపతిని మీరు ఏదైనా సరే నదుల్లో కానీ చెరువుల్లో కానీ మీరు కలిపేసినా కూడా చాలా మంచిదండి. అంతేకాని వేస్ట్ అయితే చేసుకోవద్దు. ఒకవేళ మంచి నీళ్ళలో కనుక కలిపితే ఇంట్లో కొద్దిగా సంప్రోక్షణ అనేది చేసుకోండి. ఇంకా మీకు వచ్చే సందేహాలు ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై. ఓకే అండి, ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడితే మరో 4 షేర్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.